వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యూ ఇయర్ సర్వీస్లో మనకి ప్రభురాత్రి భోజనం ఉండదు, కనుక ఇబ్బంది లేదు. మనం టైం కుదించుకొని క్లుప్తంగా ముగించుకొని ఇంటికి వెళ్ళొచ్చు. చిన్న రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. భోజన ఏర్పాట్లు చేయలేదు, అనౌన్స్ కూడా చేయలేదు. భోజనం చేస్తున్నామని ఇక్కడ ఏర్పాటుని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 105వ కీర్తన 3వ వచనాన్ని క్లుప్తంగా మనము ధ్యానించి ముగించుకుందాం. మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున కాలస్వరూపుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు సర్వాధికారి అయిన క్రీస్తునాథుని నామమున మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదములలో దేవునికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి సంవత్సరం. సంవత్సరం అనేది కూడా దేవుని పేరు. అదొక ప్రచండమైన సబ్జెక్టు. అన్నీ ప్రచండమైన సబ్జెక్ట్సే. యేసుకు సంబంధించినవన్నీ కూడా అంతులేని అపారమైనటువంటి నిగూఢత, డెప్త్ కలిగిన, ప్రొఫౌండిటీ కలిగినటువంటి అంశాలు. కాలము అనేదే బ్రహ్మ అని వేదం చెబుతుంది. కాలమే బ్రహ్మ, కాలమే సకల ప్రాణులను సృష్టించినది, ఆ కాలమే యజ్ఞమైంది. గనుక కాలస్వరూపుడు, కాలాత్మక ఇంద్రుని మహాత్మ్యమును చూడుడి, అతడు నిన్న చనిపోయి ఉన్నాడు, ఇవాళ మరలా సజీవుడై ఉన్నాడు. అతడు కాలాత్మక ఇంద్రుడు. కాలము తానే అయిన వాడు చచ్చిపోయి లేశాడు అంటే ఏసయ్య. వేదములలో ఖచ్చితంగా యేసును గూర్చి రాయబడి ఉంది. అది యేసు కాకపోతే మీరు అనుకున్న 33 కోట్లలో ఎవరు ఈ లక్షణాలు కలిగి ఉన్నారు అని అడిగి, ఇప్పుడు నేను 40 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు చెప్పరు. కొంతమంది ఈ మధ్య మరి నా ప్రసంగాలు మతోన్మాదులకు, క్రీస్తు విరోధులకు, సువార్త వ్యతిరేకులకు అధోభాగము నుండి మిరపకాయ పెట్టినట్టుగా మండుచున్నది. అందుచేత వాళ్ళు నన్నేం అనలేక రంజిత్ తోఫీర్ వీడికి ఏమి తెలియదు, అది కొన్ని కామెంట్స్ దుర్మార్గులు రాస్తుంటారు, అది నాకు పెద్ద లెక్కలేదు. మహాత్ములందరినీ తిట్టారు కాబట్టి. ఇప్పుడు శ్రీకృష్ణుని కూడా శిశుపాలుడు దూషించాడు, 100 తప్పులు ఆగి తర్వాత చక్రం వదిలాడు, అయిపోయింది వాడి సంగతి. అలాగే ఇంకో పౌండ్రక వాసుదేవుడు అని ఎవడో ఒకడు ఉంటాడు, పౌండ్రక వాసుదేవుడు, వాడు కూడా నువ్వు కాదు నేను దేవుడు అని అంటే వాడు కూడా అయిపోయాడు. అంటే మహానుభావులను దూషించిన తలకాయలు సోనల లీటర్ ఎగిరిపోతాయి, విష్ణుదేవుని చక్రమే ఎగరగొట్టేస్తుంది వాళ్ళను. గనక ఇవాళ రంజిత్ తోఫీర్ని కానీ యేసుక్రీస్తుని కానీ దూషించిన వాళ్ళ తలకాయలు కూడా పౌండ్రక వాసుదేవుడిలాగా, శిష్యపాలుడిలాగా ఎగిరిపోతాయి. ఎందుకంటే శివతత్వము, రామతత్వము, కృష్ణతత్వము అన్నీ కలబోసినదే క్రీస్తుతత్వం అని చెప్పిన తర్వాత, ఇక మరి ఒక కృష్ణుని దూషిస్తేనే తలకాయ ఎగిరిపోయింది. ఈ త్రివిధ దైవతత్వాలు, విష్ణుతత్వము, రామతత్వము, కృష్ణతత్వము, శివతత్వము అన్నీ కలిసినటువంటి ఓంకార స్వరూపుడైన యేసును దూషిస్తే ఉంటుందా తలకాయ? ఎగిరిపోద్ది. గనక
నన్ను చాలామంది దూషించారు. అంటే నేను నా ఆర్గ్యుమెంట్కి ఏం చెప్పలేక వీడికి ఏమీ తెలియదు, రంజిత్ ఓఫీరు అది ఇదని కింద రాస్తున్నాడు. అలాగా మాట్లాడే విధవాయులు ఎవరైనా రంజిత్ ఓఫీర్కి ఏం తెలియదు అని చిత్తవాగుడు వాగే కంటే నేను అడిగిన ప్రశ్నకు ముక్కు సోటిగా సమాధానం చెప్పండి. వేదములలో రాయబడి ఉన్న దైవ లక్షణములు 100% యేసులో ఉన్నట్లుగా నేను నిరూపించాను. ఈ లక్షణాలు కలిగిన వారు మీరనుకున్న అవతార పురుషులలో ఎవరున్నారో నాకు ఒక్కడినైనా చూపించండి అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి, లేకుంటే నవరంధ్రాలు మూసుకొని వెళ్ళిపోవాలి. మీరు అనవసరంగా వీడు శుంఠ అని అన్నంత మాత్రాన నేను శుంఠను కాదు, శిశుపాలుడు తిట్టగానే శ్రీకృష్ణుడు శుంఠ కాదు, పౌండ్రక వాసుదేవుడు దూషించగానే అసలైన వాసుదేవుడేం శుంఠ కాలేదు, అట్లాగే ఎవరు దూషించినా కూడా రంజిత్ ఓఫీర్ శుంఠగాడు శుంఠ కాదు. నీ కింద ఇది ఒక మంట, దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుంఠ ఎందుకు నేను న్యూ ఇయర్ ప్రసంగం ఎత్తుకోగానే ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎత్తుకున్నానంటే రైట్ నౌ ఇప్పుడు షాక్ తింటారు వాడు. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు లైవ్లో నన్ను చూస్తున్నారని దేవుడు నాకు చూపించాడు. నేను ప్రవక్తను కాబట్టి వాడు ఎప్పటికన్నా రక్షణ పొందితే వాడి సాక్ష్యం చెబుతాడు. మీరు ఎదురు చూడండి, మేము పెట్టిన కామెంట్లకు ఆయన సమాధానం మొదట్లోనే చెప్పాడు, మేము చూస్తున్నామని కూడా చెప్పాడు అని కూడా చెప్తారు. మళ్ళీ రక్షణ పొందిన సాక్ష్యంలో అక్కడ ఇక్కడ అంతటా ఉన్న దేవుడు, బైబిల్లోను వేదములోను ఉన్న దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం. గనుక మనము నమ్మిన దేవుడు ఎవరంటే వేదవేద్యుడు, కాలాత్మక ఇంద్రుడు ఆయన, అగ్నిదేవుడు ఆయనే, వాయుదేవుడు ఆయనే, వరుణదేవుడు ఆయనే, తర్వాత శబ్దబ్రహ్మం ఆయనే. అగ్ని గో, ఇప్పుడు గోవు సర్వదేవతా స్వరూపము అని అంటారు. అది మనకు కలిగి కనిపించే గోవు కాదు, సర్వదేవతల యొక్క సత్యస్వరూపమైనటువంటి గోవు ఇంకొకటి ఉన్నది. గోమేధము యజ్ఞమైన గోవు. యజ్ఞమైన గోవు అంటే మరి స్త్రీలింగము కదా, యేసు పురుషుడు కదా, అంటే దానికి చెప్పాను కాంతి కిరణములు అప్పుడప్పుడు స్త్రీయగును అప్పుడప్పుడు పురుషుడగును, కన్నులున్నవారే దీనిని గ్రహించగలరు అని చెప్పాను. అరే బాబు, వేదవేద్యుడైన యేసుని అర్థం చేసుకోవాలంటే నీ తాత ముత్తాతలు దిగొచ్చిన అది నీకు చేత కాదు, దానికి ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటను అందరు కలిసి వచ్చినా నీకు కొరుకుడు పడదు. యేసు అంటే అంత ప్రచండమైన భానుకోటి ప్రభాసముండు యేసునాథుడు. దేవునికి స్తోత్రం. కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో, కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో, దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవునికి వేదములలో ఉన్నటువంటి అనేక నామధేయములలో కాలము ఒకటి, సంవత్సరం ఒకటి. నా హైందవ క్రైస్తవం పుస్తకంలో ఆ టైటిల్స్ అన్ని వరుసన ఇచ్చే లిస్ట్ చూడండి. యజ్ఞ ప్రజాపతి, సత్యం హి ప్రజాపతి, ప్రజాపతిర్మహాన్ బంధు, ప్రజాపతిరగ్ని,
అన్నం వై ప్రజాపతి, సత్యం హి ప్రజాపతి, ప్రజాపతి హిరణ్య గర్భ. అందులో ఒకటి సంవత్సరో వై ప్రజాపతి అది కూడా ఉంది. సంవత్సరో వై ప్రజాపతి, సంవత్సర దేవతకు నమస్కారములు అంటాడు ఒక మహర్షి వేద ఋషి. సంవత్సర దేవతని ఇప్పుడు ఎవరైనా గుడిగట్టి కొలుస్తున్నారా? వేదము కొలిచింది. కాలము అనే దేవుడికి గుడి ఉందా? లేదు. ఆ గుడే యేసుప్రభు ప్రార్థన మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏం చెప్పను మహాదేవ, ఏం చెప్పను అన్నట్టు ఎన్ని చెప్పాలా యేసయ్య మహిమలు? అంతులేనటువంటి మహిమ, అంతులేనటువంటి ప్రభావము, అంతులేనటువంటి విస్తారమైన విశాల వ్యక్తిత్వము మన యేసయ్యది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంవత్సరం నేను పోయిన సంవత్సరము అంతకుముందు చెప్పాను, సంవత్సరానికి దయా కిరీటము. మనిషికైతే కిరీటం పెట్టగలము, కాలమునకు ఎలా కిరీటం పెడతాం? కాలం అన్నవాడు ఒక మనిషే కనుక కిరీటం పెట్టమన్నాడు. ఆయనే వేదములలో ఉన్నటువంటి సంవత్సరో వై ప్రజాపతి అన్నటువంటి దేవుడు. కాలము దేవుడైనప్పుడు కాలగణనములో ఒక ముఖ్య భాగం సంవత్సరం కదా. కాలము లెక్కింపులో ముఖ్య భాగం సంవత్సరం గనక కాలము బ్రహ్మ అన్నప్పుడు సంవత్సరము ఆ బ్రహ్మలోని అంశ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటు తిరిగి ఎటు పోయినా సరే నీకు యేసయ్య తగులుతాడు. ఈయన ఊరు బయట వాళ్ళ దేవుడిని అనుకున్నాడు. ఆఖరికి యేసు రెండవ రాకడ తర్వాత దేవుడు భక్తులు ఉండే ఆ ఊరికి బయట వీడు ఉంటాడు, ఒక మా ఒక పల్లె కట్టుకొని. ఇది యేసయ్య ఊరు బయట వాడు అన్నోళ్ళందరూ దేవుని ఊరికి బయట ఉంటారు. పరలోకంలో వీళ్ళందరూ ఊరు బయట వాళ్ళు. అసలు సిసలైనటువంటి బ్రాహ్మణుడు, భూసురుడు, దేవుని పిల్లలు, దేవుని స్నేహితులు, ద్విజులు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు సువార్తను నమ్మి నీళ్లలో బాప్తిస్మం పొంది నూతనముగా తిరిగి జన్మించి తల్లి గర్భం నుండి పాప జన్మ ఎత్తాను, ఇప్పుడు యేసు ద్వారా నూతన జన్మ ఎత్తుతానని ద్విజుడైన వాడే బ్రహ్మలోకంలో సత్యలోకంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. యేసయ్యకు సమానం ఉండాలండి ఎవరైనా? అసలు నాకు చాలా నవ్వు వస్తుంది, పెద్ద జోకిది. యేసును వీళ్ళు దూషించడము, వెటకారం చేయడం, రంజితోఫీరుకు ఏం తెలియదు అని అంటున్నాడు. మరి నీకేం తెలుసురా, అది చెప్పాడు. మరి నీకు తెలిసిందేదో చెప్పాడు రాదు. మా దగ్గర ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, మాకు సిద్ధాశ్రమం ఉన్నది, సిద్ధ సాధకులందరూ శంబలలో ఉన్నారు, రహస్య నగరము, హిట్లర్ కూడా పోయినాడు అక్కడికి అని వాగుడు వాగుతున్నాం. మీ శంబల గురువులందరూ కలిసి ఏటీఎంలో డబ్బులు వచ్చినట్టు చేయండి. సిద్ధ సాధకులు శంబలలో ఉన్నారు కదా, ఏటీఎంలో డబ్బులు రావట్లేదు. స్విస్ బ్యాంక్ నుంచి నాకు 15 లక్షలు ఇంకా రావట్లేదు. శంబల గురువులందరూ పరమ గురువులు, నాకు 15 లక్షలు ఇవ్వండి. అన్ని కబుర్లు చెప్పుకొని కూర్చొని మళ్ళీ మాకు తెలియదంట. మాకు తెలుసు, వేదములలోని దేవుడు మాకు తెలుసు. భూమధ్యపురమున అవతరించి వేద ప్రవచనాలు నెరవేర్చుటకు శిలువ మీద యజ్ఞమై మరణించి మళ్ళీ లేచిన కాలాత్మక ఇంద్రుడు, సంవత్సర స్వరూపుడు, కిరీటధారి యేసు నాకు తెలుసు. ఆయన్నే నేను భారతదేశానికి, మొత్తం లోకానికి ప్రచురిస్తూ ఉన్నాను, ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈనాటి ధ్యానము కొరకు 105వ కీర్తన 3వ వచనం అన్నాను కదా, అది ఏమో చెప్పినా సార్ మరిచిపోయినాము అని మీరేం బాధపడకండి. 105వ కీర్తన 3వ వచనం కొద్దిసేపే, నేను ఎక్కువసేపు మాట్లాడను. కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేశాను నేను. ఎవ్రీ ఇయర్ నేను తీర్మానం చేశాను, షార్ట్ మెసేజెస్ ఇవాళ
ఒంటిగంటకి ఆరాధన ముగించాలా అని ఈ సంవత్సరం ఒక తీర్మానం చేశాను. అట్లాంటి తీర్మానాలు చేయకూడదు అనే తీర్మానాలు నేను చేశాను. ఇక ఈ వేరే తీర్మానాలు నిలబెట్టుకో, ఏదన్నా నిలబెట్టుకుంటానని ఒక ఆశ ఉన్నది, నమ్మకం దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది 105